ఏసీఎన్ ప్రేక్షకులకు నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రజల నుండి వచ్చిన సమస్యలపై తక్షణమే స్పందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అమరావతి నుండి మంగళవారం ఆయన వివిధ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వివిధ అంశాలపై సమీక్షించి మాట్లాడారు. ఇంటి స్థలాల కోసం వచ్చే దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను తయారు చేయాలని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అక్టోబర్ 15వ తేదీ నుండి రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన అన్నారు. అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని, ఎటువంటి అపోహలకు తావు ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి వివరించారు. ఈ సమావేశంలో కలెక్టర్ రేవు ముచ్చలరాజు, జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇంజెక్షన్ ఒకటి అండ్ ప్రెగ్నెన్సీ ఒకటి, ఈ రెండింటి మీద తగ్గాలి అని అంటే కలెక్టర్స్ డైరెక్ట్ గా ఇంక్వైరీ కావాలి. రిజెక్షన్ లో క్వాలిటీ పెరగాలి అని అంటే ఖచ్చితంగా కలెక్టర్స్ ఇంక్వైరీ కావాలి. సో ఈ రెండు మాత్రం ఖచ్చితంగా జరిగేట్టుగా చూసుకోవాలి. ఎస్పెషల్లీ పెండెన్సీకి సంబంధించి నెల్లూరులో 16% పెండెన్సీ వస్తా ఉంది, హైయెస్ట్ రిజిస్టర్డ్ ఇన్ నెల్లూరు అనేది. బికాస్ ఆఫ్ హ్యూజ్ లైన్స్ అనో లేకపోతే కలెక్టర్ల ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినప్పుడు స్పందనకు ఎక్కువ మంది జనాభా రావడం వలన ఇవ్వకపోయినప్పుడు రిసీప్ట్ అనేది కూడా డేట్ వేసి ఇచ్చే రిసీప్ట్ కూడా సరిగ్గా అందరికీ ఇవ్వడం లేదు అన్న కమెంట్ కూడా వస్తూ ఉంటుంది. సో దట్ ఆల్సో యూ నీడ్ టు అడ్రస్ ఇట్. ఎవ్రీథింగ్ నీడ్ నాట్ బి బికాస్ పీపుల్ ఆర్ ఆస్క్ టు వెయిట్ అండ్ సిన్స్ దేర్ ఇస్ అ హ్యూజ్ క్యూ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు వెయిట్ ఫర్ సో లాంగ్. కొల్లేరు సరస్సు ప్రక్షాళనపై ఏలూరు కలెక్టరేట్ లో మంగళవారం కొల్లేరు ప్రాంత ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి వారి నుండి తగు సలహాలు, సూచనలు స్వీకరించారు. అనంతరం స్థానిక పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ కొల్లేరుకు పూర్వ వైభవం తీసుకువస్తామని, దీనిలో భాగంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. కొల్లేరులో సముద్రపు నీరు కలవకుండా చర్యలు తీసుకుని వ్యవసాయానికి, త్రాగునీటికి ఆ నీరు ఉపయోగపడేలా ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు. మేధావులు, అధికారులు సూచించిన సలహాలను రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరిస్తామని శ్రీధర్ తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టర్ రేవు ముచ్చలరాజు, జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, కొల్లేరు సంబంధిత శాసనసభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇది లోపలున్న శాండ్ రిడ్జెస్ ఎస్కేప్ 2 ఎస్కేప్ 3 అని మూడు మన పరిశ్రమ కెనాల్ అంటున్నాం. అంటే మన పోలవరం గత 30 సంవత్సరాలుగా సముద్రం నీరు మన ఇన్లాండ్ బ్యాక్వర్డ్ తిరిగి ఇన్లాండ్లోకి రావడం దాదాపు 25-30 కిలోమీటర్లు. ఫ్రెష్ వాటర్ వర్షాకాలంలో నీళ్లు ఉంటున్నాయి కానీ మాన్సూన్ తర్వాత ఒక్క చుక్క కూడా నిల్వ పెట్టుకోలేకపోవడం. కొల్లేరు ప్రాంతం మొత్తం కూడా ఉప్పునీరు పెరిగి, ఉప్పునీరు గురించి సెలినిటీ పెరిగి వ్యవసాయానికి పనికిరాకుండా, మంచినీటికి పనికిరాకుండా, అసలు ఆ సరస్సు సరస్సులాగా లేకపోవడం చాలా దురదృష్టం. దాన్ని వెంటనే మార్పు చేసి మళ్ళీ తిరిగి కొల్లేరుని ఒక సరస్సు, మంచినీటి సరస్సులాగా తిరిగి తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ స్థానిక ఎమ్మెల్యేలు గంధ శ్రీనివాస్ గారు, జోగి రమేష్ గారు, అబ్బాయి చౌదరి, రాంబాబు, డిఎన్ఆర్ అందరం కూడా కలిసి అధికారులు, ఇరిగేషన్ అధికారులు, డ్రైన్ అధికారులు, ఫారెస్ట్ కన్జర్వేటర్లు అందరం కూడా కలిసి ఈరోజు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది. సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా పాఠశాలలో మౌలిక వస్తువులు, జువెనల్ హోమ్లలో విద్యార్థులకు హాస్టల్ వసతులు కల్పిస్తున్నామని ఈ శాఖ ప్రత్యేక ప్రాజెక్ట్ డైరెక్టర్ చెన్నవీరభద్రుడు చెప్పారు. ఏలూరు జువెనల్ హోమ్లో మంగళవారం ఆయన కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించి మాట్లాడారు. ఇక్కడ విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణను కూడా నేర్పుతారని వీరభద్రుడు తెలిపారు. దీని అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి సివి రేణుక, ఎస్ఎస్ఏపీడి ఎం కాత్యాయని ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఈ స్కూల్లో 300 మంది పిల్లలు
కాదు కష్టపడి చదివిస్తాను. మీ పేరేంటి? ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఒక పెద్ద ప్రోగ్రామ్ సర్వశిక్ష అభియాన్ కింద. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సెంటర్లు ఎలా నడుస్తున్నాయి, అక్కడ పిల్లల తాలూకు అవసరాలు ఏంటి, అవి తెలుసుకుందాం ఉద్దేశం మీద ఈరోజు నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో కొన్ని సెంటర్స్ చూద్దామని వచ్చాను. మా పిఓ గారు, మా డిఓ గారు కూడా నాతో పాటు ఈ కేంద్రాలు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ బాలుర గృహం చాలా చక్కగా ఉంది. పిల్లలు చాలా ఆసక్తిగా ఉన్నారు, చాలా బ్రైట్గా ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది. నియమ నిబంధనల్లో ఏదైనా కొద్దిగా సడలింపులు చేయవలసి ఉంటే చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం మేము. విద్యార్థుల దంత సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని దంత వైద్యులు డాక్టర్ పిఎస్ మూర్తి చెప్పారు. లయన్స్ క్లబ్ ఆఫ్ అతిలి సేవా కార్యక్రమంలో భాగంగా అతిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దంత వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు. నరసాపురంకు చెందిన శ్రీరామచంద్ర డెంటల్ ఆసుపత్రి వైద్యులు విద్యార్థులకు దంత పరీక్షలు జరిపారు. ఈ సందర్భంగా డాక్టర్ పిఎస్ మూర్తి మాట్లాడుతూ దంతాలను ఆరోగ్యంగా ఉంచుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరమని అన్నారు. ప్రతిరోజు ఉదయం రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకోవాలని, జంక్ ఫుడ్స్ తినరాదని సూచించారు. ప్రెసిడెంట్ గారి రిక్వెస్ట్ తోటి ఈరోజు ఇక్కడ ఒక క్యాంప్ కండక్ట్ చేయాలంటే ఆల్ ద వే ఫ్రమ్ నర్సూపర్ ఇక్కడికి వచ్చాము. ఈరోజు మీ అందరికీ మనకి రోజురోజుకి రోగాలు పెరుగుతున్నాయి. రోజురోజుకి సంవత్సరానికి కొత్త కొత్త రోగాలు, ఇదివరకు ఒక 30 ఏళ్ల క్రితం ఒక జనరేషన్ బ్యాక్ ఉండే రోగాలు ఇప్పుడు వాటి మీద ఒక 10 రెట్లు రోగాలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. ఇదివరకు ఒక 30 ఏళ్ల క్రితం, 20 సంవత్సరాల క్రితం అది చిన్నపిల్లలకి పిప్పి పళ్ళు కానీ, పళ్ళ సమస్య కానీ అట్లాంటివి ఏమీ చాలా తక్కువగా వచ్చేది. ఖచ్చితంగా పొద్దున్న రాత్రి బ్రష్ చేయాలి. ఈరోజు రాత్రి మీరు ఇంటికి వెళ్ళామంటే రాత్రి పడుకోబోయే ముందు భోజనం చేసేసిన తర్వాత బ్రష్ చేయాలి. ఇంకా తర్వాత బ్రష్ చేసిన తర్వాత ఇంకేం తినకూడదు. మీరు 8 గంటలకు భోజనం చేసేయి, 8 తర్వాత 9 గంటలకు భోజనం చేసేయి. కాకపోతే ఎర్లీగానే భోజనం చేసేయాలి. 8 గంటలకు భోజనం చేసేసిన తర్వాత బ్రషింగ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే రాత్రి మీరు ఒక 9 గంటలకు 9:30కి పడుకుంటారు. పడుకున్న తర్వాత ఉదయం 6:30 ఆ టైం వరకు లేస్తారు. అంటే ఒక 8 గంటల స్లీప్ ఉంటుంది మీకు. దానివల్ల ఏమవుతుందంటే రాత్రి పడుకునేటప్పుడు సలైవా చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే నోట్లో ఉండే ఉమ్మి లాలాజలం చాలా తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల లాలాజలం ఉంటేనే అది ఎప్పటికప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ని కడిగేస్తూ ఉంటుంది అనమాట. లాలాజలం ఉంటేనే, నోరు తడిగా ఉంటేనే క్రిములవి చేరకుండా ఉంటాయి. సో రాత్రి ఎక్కువసేపు పడుకున్నప్పుడు మీకు లాలాజలం తక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మీరు రాత్రి బ్రష్ చేయకుండా పడుకుంటే మీరు తిన్నవి రాత్రి కొంతమంది టీవీ చూస్తూ అలా తినుకుంటూ సెల్ చూస్తూ అలా పడుకుని తినేస్తూ ఉంటారు ఇంకా కడుక్కోకుండా. దానివల్ల పళ్ళ సందుల్లో మీరు తినే ఆహార పదార్థాలు అవన్నీ ఇరుక్కుపోయి అవి అలా ఎటెస్ట్ ఇచ్చి ఒక 8 గంటల పాటు అలా ఉండగా పైన ఉండే పింగాణి పోతున్నంతటిని పోగొట్టేసి అలా ఈరోజు రేపు ఎల్లుండి ఒక 2-3 నెలలు పోయేటప్పటికి మీ పళ్ళన్ని పాడైపోయే దానికి ఛాన్సెస్ ఉంటాయి. లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు దాసం బాబ్జీ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే దంతాల పట్ల తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా దంత సంబంధిత వ్యాధులను నివారించవచ్చని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు దంత పరీక్షలు జరపగా వారిలో 120 మందికి దంత సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులకు పేస్టులు, బ్రష్లను అందజేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిమ్మల సూర్యచంద్ర, సెక్రటరీ డి కోటేశ్వరరావు, కోశాధికారి ఎస్వి జితలక్, జొన్నల సత్యనారాయణ, హెచ్ఎంలు జె బాలకృష్ణ కుమార్, రత్నకుమారి, పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు దోసంపూడి శ్రీనివాసరావు, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. పళ్ళు లేకపోతే మనం నవలడానికి ఏమి, అది ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తుంది. నమలకుండా మనం తిన్నామనుకో, తిన్న ఆహారం అంతా కూడా కడుపులో అలాగే ఉండిపోయి అజీర్ణ వ్యాధి వస్తుంది. అక్కడి నుంచి రకరకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చిన్నప్పుడు నేను కూడా ముఖం కడగమంటే కడిగేసేలా అని ఇలాగా పెట్టేసి తీసేసి క్లీన్ చేసి పెట్టేయండి, నాకు అన్నం పెట్టేయండి, అది కాఫీ చేయండి, విని చేయండి అనేవాడిని. ఇప్పుడు దాని ఎఫెక్ట్ మనకి ఇప్పుడు తెలుస్తుంది, పెద్ద అయ్యాక తెలుస్తుంది. ఈ పళ్ళు ఊడిపోవడం, పుట్టి పళ్ళు అయిపోవడం, దాన్ని మనం చిన్నపిల్లలప్పటి నుంచి కూడా శ్రద్ధ తీసుకుంటే ఈవేళ
అదేక ఏ విధమైన రోగాలు లేకుండా మనకి మెయిన్గా పళ్ళు శుభ్రంగా ఉంటే అన్ని రకాలుగా కూడా మనం ఆరోగ్యంగా ఉంటాం. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తాడేపల్లిగూడెం సబ్ ట్రెజరీ అధికారి గారిపాటి గోపాలరావు చెప్పారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో నా మొక్క నా శ్వాస కార్యక్రమంలో భాగంగా బల్లిపాడు ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో మంగళవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్టీఓ గోపాలరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. మొక్కలు మనకు నిస్వార్థంగా ఆక్సిజన్ పండ్లను ఇస్తున్నాయో మనం కూడా పరుల కోసం సేవ చేయాలని అన్నారు. మండలంలో పాఠశాలలు ఆసుపత్రుల వద్ద 500 మొక్కలను నాటినట్లు చెప్పారు. కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు గారిపాటి ధర్మారావు, గారిపాటి బాబ్జీ, గారిపాటి నాగేశ్వరరావు, హెచ్ఎం గోపాలకృష్ణ ప్రసాద్, పీఠం సభ్యులు కె షాబాబు, దారపురెడ్డి చంద్ర తదితరులు పాల్గొన్నారు. తణుకు పట్టణానికి చెందిన పొన్నాడ పూర్ణచంద్రరావు, కొమ్మోజు రామకృష్ణలకు జిల్లా స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో ఏలూరులో ఉగాది పురస్కారాలు అందజేశారు. తణుకు పట్టణ స్వర్ణకార సంఘాధ్యక్షులు పొడుగు రామాచారి, ఆలయ కమిటీ చైర్మన్ మాలేపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. జిల్లా సంఘాధ్యక్షులు పట్నాల శేషగిరిరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్గొండ రామకృష్ణ, ఏలూరు సంఘాధ్యక్షుడు కె తిలక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కీర్తి శివప్రసాద్, టేకి రాజ, నాగు బాలు, పోర్వెల్లి సుబ్బారావు, బల్లంకి వరహాలు తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు తమ సంతానానికి ఆస్తులు పంచడం పెద్ద ఘనకార్యం కాదని, వారిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దటమే జాతీయ సంపద అని ప్రముఖ దాత అజరపు శేషగిరిరావు అన్నారు. తణుకు బాలుర ఉన్నత పాఠశాలలో ఎన్ఆర్ఐ సేవా సంస్థ చైతన్య సారథి ట్రస్ట్ ద్వారా పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ అభివృద్ధికి విరాళం ఇచ్చారు. అజరపు శేషగిరిరావు కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. ప్రతి వ్యక్తి తన మూలాలను మర్చిపోరాదని అన్నారు. పాఠశాల అభివృద్ధికి దోహదం చేసిన దాతను ప్రధాన ఉపాధ్యాయుడు బంధుల కాళహస్తీశ్వరుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శేషగిరిరావు సరోజినీదేవి దంపతులను సత్కరించారు. నారాయణ వర్మ, సాయి కిషోర్, రమేష్, ఉమా, వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో రివర్ రోలరింగ్ అసోసియేషన్ నిర్వహించిన స్కేటింగ్ పోటీల్లో తణుకు గురిజాడ విద్యార్థులు ప్రతిభ కనిపించారు. హర్షిత చౌదరి, శని, జషిత, శ్రీకర్ సాయివర్మ, శ్రీకర్, క్రీస్తురాజు, రోషన్, రజిత కాంస్య పథకాలను పొందారు. పాఠశాల డైరెక్టర్ సీతారామయ్య చౌదరి విద్యార్థులను అభినందించారు. విశ్వమాత, శాంతి దూత, సెయింట్ మదర్ తెరిసాను నేటి సమాజం ఆదర్శంగా తీసుకోవాలని సేవాస్థంభ జిల్లా అధ్యక్షులు బొడ్డు విక్టర్ బాబు అన్నారు. తణుకులో మంగళవారం సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో విక్టర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆమె సేవలను గుర్తించి 1979 నోబెల్ శాంతి పురస్కారాన్ని మరియు 1980 భారతదేశంలోని అత్యంత ప్రధానమైన భారతరత్నను పొందారని విక్టర్ బాబు పేర్కొన్నారు. తొలుత మదర్ తెరిసా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి ఎంఎస్ కోసుకుమార్, సంఘ నాయకులు నెలపూడి జయరాజు, గుబ్బల శ్రీనివాసులు, దాయం వీర్రాజు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న బ్రేక్.